అది ఇది ప్రోగ్రెస్ చేస్తున్న దొంగనాయనే దొంగనాయన బాబు బాబు సమయానికి వచ్చి నన్ను కాపాడు నీ తల్లి కడుపు చల్లగా నీ తల్లి పుణ్యవంతు నా తల్లి చేసిన పుణ్యం అత్త చేసిన పాపం తర్వాత చెప్తానే అత్త అవును నీ శాలిటీ చూసి తింటున్నావే దొంగనాయల వాడు వానపొలంలో ఉన్నాడు ఎముకలు ఇరిసేయలేకపోయినావా ఏం ఇరిసేయమంటావు బాబు వచ్చిన దగ్గర నుంచి పోకలో పడ్డ మిరపాయలాగా పేలిపోతున్నాడు నా ఒంటి మీద చేయేశాడు అమ్మనాయల నీ ఒంటి మీద చేయేశాడా ఇంత ఒంటి మీద చేయేశాడా ఈ విషయం ముందే చెప్పలేకపోతా వాణ్ణి వాణ్ణి ఇంకా నాలుగనేవాణి సిగ్గుతో నా ప్రాణం చచ్చిపోయింది బాబు బాధపడకత్త నీ బాధ చూస్తుంటే నాకే బాధగా ఉంది అవునత్త ఈ స్థలం చూస్తే చాలా డేంజరస్ గా ఉంది మళ్ళీ ఆ దొంగనాయలు ఎప్పుడైనా రావచ్చు నేను ఇక్కడ ఉండలేకపోవచ్చు నేను నశించలేకపోవచ్చు ఎందుకని మంచిది రూట్ మార్చే బాబు చాలా భయంగా ఉంది నాకుంటే దడదడుకుంటుంది నేను ఒంటరిగా వెళ్ళాను బాబు మా ఇంటి దాకా వచ్చి కాస్త దిగబెట్టు బాబు నీకు పుణ్యం ఉంటుంది బాబు ఓహో ఏదో పెద్దదానివి కట్టాల్లో ఉన్నా కదా అని అనుకున్నాను కానీ నీ ఇంటికి రావాల్సిన అవసరం నాకేంటి అక్కడేం పనే పాట పనే ఏం పని చేస్తావు జీతం ఇస్తే పని చేస్తా ఎంత జీతం కావాలి ఎంతంటే తింటానికి కూడును ఉంటానికి కూడు ఇవర్థం అదొకటే ప్రిన్సిపల్ మనసిస్తే ఫేన ఇస్తా మాడదూల్చే ఫేన తెస్తా అంటే ఉండాలి బాబు ఉండాలి ఆ మాత్రం ఆత్మగౌరవం ఉండాలి బోల్డ్ అంత ఉంది బాబు నాదొక చిన్న కోరిక ఈ రోజు నుంచి నువ్వు నాకు బాడీగార్డుగా ఉండాలి ఏం గార్డు బాడీగార్డు నీ బాడీ గార్డ్ ఎందుకు అత్త నీ బాడీకి పాసేళ్ళు నేను గ్యారంటీ ఇస్తున్నా ఇదిగో ఈ వ్యవహారం మనం కుదిరేట్లేదు నేను వేరే పని చూసుకుంటా ఆ కంపెనీ దొరకని మాత్రం పడిపోయినట్టుకు చూడు బాబు నాకు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి మా ఆయన అంత మెతక మనిషిని ఆయన అంత చోట అలా అనుకు బాబు ఆ కంపెనీ గార్డ్ లాంటి ఆ కంపెనీ మనిషిని నేను ఇంతవరకు చూడలేదు బాబు దయచేసి నా మాట కాదనుకు నాకు బాడీ గార్డుగా ఉండు బాబు ఏదోలే అత్త పెద్దని నోరు తెరిచి అడుగుతున్నావు మర్యాద ఇంకా మాట్లాడుకు రారా అమ్మో ఇదే మన ఇల్లు ఇది ఇల్లా లంక రా బాబు రా వస్తా వస్తా అమ్మో మాలా వీళ్ళు కట్టినారు ఇది కట్టడానికి ఒళ్ళు గుల్లైపోయి ఉండాలనే నాయనో ఇది ఇల్లా వల్ల కాడా బాబు వీడెవడే కొబ్బరి తోటలో కోడి పుంజలా లింగు లింగమంటూ ఇంట్లోకి వచ్చేసాడు చెప్పి చేయకుండా కూర్చుంటున్నాడు ఈయన ఇక్కడ ఎవరత్త కొబ్బరి తోటలో దొంగ కోడలా కుక్కరొక్క అంటాడు ఈయనే నాయన నాకు తాళి కట్టిన మగధీరుడు మా వారు శ్రీవారు శ్రీవారా ఇంకా నయం నరవలాగుంటే నవారేమో అనుకున్నాను అత్త ఆ భగవంతుడు ఈ పాటికి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ నీకు మాత్రం అన్యాయం చేశాడు నువ్వు చూస్తేనేమో విరగబూసిన గున్న మామిళ్ళ నిగనగలాడిపోతుంటివి ఈయన చూస్తేనేమో ఎండిపోయిన మునక్కాళ్ళ వంగిపోయి ఉండే లోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి ఇదే నీ మేనమావిళ్ళు అనుకున్నావా అవునయ్యా అసలు వీడు ఎవడంటే వాడు సమాధానం చెప్పడు నువ్వు సమాధానం చెప్పవు ఏమిటే ఈ కథ అన్నీ చెప్తాను ఎందుకు అదే ఆ గడ్డపొడుగుల మీద పడ్డాడే ఆ గడ్డపొడు సరిగా చెప్పు ఎవడే ఆ గడ్డపొడు ఎవరో కంపన దొరట వాడు నా మీద చెప్పలేకపోతున్నానండి ఏం చెప్పితే ఆడబెట్ట ఆ కంపన దొరకటి పేరు చెప్తేనే మనిషి అంతా కంపించిపోతాడ చెప్పలే చెప్తానండి కావచ్చు నేను నగలిస్తా అన్నాను డబ్బిస్తా అన్నాను అవేం వద్దన్నాడు వద్దు ఇంకేదో కావాలంటాడు ఏం కావాలంటాడు ఏదో కావాలంటాడు అబ్బా ఏమండి తలుచుకుంటేనే ప్రాణం చచ్చిపోతుందండి సమయానికి బాబు వచ్చినని కాపాడాడు ఈ బాబును అడగండి చెప్తాడు ఏం జరిగిందో నువ్వు చెప్పావు ఎవరి నుంచి ఎందుకు కాపాడాల్సి వచ్చిందో వాడు చెప్పడు వాడి వాడటం చూస్తూ ఉంటే వీడు కానీ వీడి తరపు మనిషి కానీ తరపు మనిషి ఆ కంపెనీ వచ్చి ఉంటాడు వాడికి అడ్డం పడ్డట్టుగా వీడు నటించి ఇంట్లో చూసుకోవడానికి వీడే నాటకం ఆడి ఉంటాడు నా నమ్మకం ములక్కడ ముసలాని దగ్గర నుంచి చూస్తున్నా ఊరికి పేల్చున్నావు అరే కళ్ళనుకున్న మాత్రం కూడా బుద్ధి నీకులేదా కృతజ్ఞుడా బాబాబు నువ్వేం అనుకోకు ఆయన ఒక వెర్రి మాలవ వెర్రి వెర్రి కథ కుర్రే ఏమండి వాడు పెద్ద పుట్టకు పుట్టినవాడండి పొడవగా పుట్టక హీరో పుట్టక బతికి చెడ్డవాడు నా వెంట పడ్డ వెరవ మళ్ళీ వెంట పడతాడేమో అని భయంతో వాడిని మన ఇంటి పిలిచానండి నా మాట కథలు లేకుండా వచ్చాడు వాడు చెయ్యని పని అంటూ లేదు వాడు తెలియని విద్య అంటూ లేదు కార్ డ్రైవర్ కూడా చేస్తాడండి ఒక తొక్కు తొక్కారంటే కారు విమానంలో పోతాంట అమ్మో ఇంగ్లీష్ తంచేస్తున్నాడే ఇంగ్లీష్ ఏంట ఏబిసిడిఎఫ్ఓజిహెచ్ఐజెకే లేదు నాకు గుర్తుగా నమ్మకం కలగడం లేదే వీడి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు మీకు ఇష్టం ఉందో లేదో ఈ రోజు నుంచి వీడే నా పర్సనల్ సెక్రటరీ అవును మామ పర్సనల్ సెక్రటరీ మామ ఎవడా నీకు మామ నువ్వేరా పెట్టి పిలుస్తున్నావు మీ అమ్మ నాకు చెల్లెలా అరే మా అమ్మ నీ చెల్లె ఉన్నా కాదో నాకు తెలీదు ఆవిడ మా అత్త మా అత్తమ్మడు నువ్వు అందుకే నువ్వు నాకు మామవు మామ అని పిలిస్తే నాకు బూతు మాట విన్నట్టు అనిపిస్తుంది తప్పే ఉండండి గొప్పంటి బిడ్డ వాడు నన్ను చూడగానే ఎవరో దూరపత్తం చూసినట్టుందన్నాడు నాకు ఇలాంటి మేనలుడుంటే రోజు 100 సార్లు అత్త అని పిలిపించుకునేదాన్ని ఒక్కసారి కూడా వీడు నన్ను మామని పిలవడానికి వీల్లేదు ఇప్పుడే చెప్తున్నాను అది నీ కర్మ నేనేం చేయను చూడు వీడు డ్రైవర్ పని చేస్తాడన్నావు సరే
पर्सनल सर अंत का नतिगे ऊरको नल्बर नौकरों पर वीडियो अवट हाउस उड़ी का कर्म पटे अंटे नी उदेश मेरमी ना पड़क पकड़ वीडियो पड़क एसी अरे पीलिए बिडो येमो वाणि चूसिन दी ना मनसंता आकट्टुकुना कंसुड़ गुंडेल चेसेटप्पुडु श्रीकृष्णुडु अला मनसंता आकट्टुकुन्नाडे एवटा पाडमट्लु ऊरुकोंडि ओरे मेनलुडु मोत्तं मीद कोट्लु बागा पागा वेशारा मी अत्तम्मनु बोल्ता कोट्टिंचि मंचिकिदि पेट्टेशारा अंता कंपन दोर महिमामा गेदं पेट्टुकोडु कोंचेम कष्टमैंदि अतम दर पन कोग चके पट कोग चकन परफ कालचेवन पे अतम निद्रिस्तू उरे का तन मट विन नूत पड़ते बेदरी बेदरीपे कदा सारी एद्रचा निजाने नूत पड़ी तन प्राणुक मनला कुटाल वीधि पड़ते कोदंडम पेलवंटर का मंगम मुगड़न अंकने वीधि वीरुड़कना नी अतम दिग्गर आवदोड़ बतकड़ अलवा चुस्कना आवदोड़ बतना आवेश पड़को इक चूड़ो गिट चूड़ ने रंग में दूका कदा अतके अतर दुतक इधर कल पाठ चाहे नी नोटंट आट विंटे पायसम तगन रे येवना वच्ची को मी अत स्वभाव पटेरा अदी इंटी वेरक बैठ वाली गंधक चक् कनिकलांटे कादी कादे अवन मुं मुंवे चूस्वन की का अर्थ मार्चे बैंगलूर वंकाय आकाश सरक वार्निंग इतना आड़गा मगगा सरकन इंटर राने वील रही उतरने वील भावने మంచి బుర చెడు చెడనే అతా నే వతా దై కంపన్న ఒర గోపన వెలకరా ఆగరా ఆగరా ఇదమ్మా వీడు నాలుగు హత్యలు ఆరు చోరీలు చేసినా సరే ఇలాగే మన ఇంట్లో ఉండాలి అది మీ అమ్మ కోరిక డాడీ వీడి సంగతి మీకు తెలియదు నన్ను నా ఫ్రెండ్స్ ని వీడు అమ్మ అమ్మ వీడి సంగతి నాకు బాగా తెలుసు అమ్మా కాకపోతే మీ అమ్మ సంగతి నీకు తెలియదు తాలించండి మా వంకర్ చిక్కర్ మాటలు అమ్మాయి వాడు కొంచెం దూకుడు మనిషి గాని మనసు వెన్నలాంటిది వెన్నపోసత్తా వాడు లేకపోతే ఆ కంపన దొర చేతిలో మీ అమ్మ బతుకు అబ్బో ఉండా కంపన వాడెవడు మీ అమ్మ మొగుడు అమ్మ కంపన దొర అంటే వీడి కులదైవం మీ అమ్మకి పీడకల మన ఇద్దరికి కొరకనే కొయ్య కొయ్యో నీయో నాకు తెలియదు గానీ ఇదిగో చూడు పిల్ల నువ్వు చూస్తేనేమో ముక్కు పచ్చలారని ముద్దు పెట్టేవి మామ చూస్తేనేమో ముక్కు బారు మనిషి నా దృష్టిలో మీ ఇద్దరికంటే కూడా మా అత్తే తెలివైంది నా అవసరం వస్తే కానీ తెలియదు మీకు బుల్లే మమ్మీ ఈ ఇంట్లో వాడో నేనో ఎవరో ఒక్కడమే ఉండాలి చూడు మన ఇద్దరం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళమే అసలు నువ్వు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నేర్పడం లేదు నేను వచ్చిన బుల్లే బుల్లేకిలా అలా ఊరుకో చెప్తున్నాను పోని పిల్లంటాలే అమ్మా మనం అర్చి గించుకున్న వాడు అలవాటు వాడు మాండమ్మా నన్ను మావ అనుద్రా అన్నాను అంటున్నాడు వాడు థాంక్యూ మావ థాంక్యూ వాడిని ఉండండి ఇంట్లో మమ్మీ వాడు నా గదిలోకి రావడానికి వీలేదు నాకు భోజనం పెట్టడానికి వీలేదు తాను వాడు నీళ్లు తీసుకొచ్చిరా నేను తాగను నేనే తాను వాడు నా కేఫల్ల చేయడానికి వీలేదు చేయనే చేయను చూడు పిచ్చదానా
నువ్వు చేయొద్దంటే చేయడానికి నేనే సేవ దక్షిణం అనుకున్నావా? నేను ఒక విధమైనటువంటి ఇదేన మనిషిని. అరేబా నాన్న, మరి నీ కూతురు కదా. అలాగే గోపన్న, విజయ్ చాలా మంచి పిల్లరా, అదంటే నాకు ప్రాణం. దాన్ని చాలా గారాభంగా పెంచుకున్నాను, దాన్ని ఏమనకరా. నా కోసమైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోగోపన్న. నాకు తెలియదా అప్ప, దాన్ని దాంతో పాటు నిన్ను మీ ఇద్దరు సంగతి తెలుసుకోవడమే కదా నేను వచ్చింది ఇక్కడికి. కుమార మహారాణి గారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇదిగో బుల్లే, ఏదో జాలి తలిచి కాఫీ తీసుకొచ్చా. తాగో, అసలు నేను ఎవరు తీసుకురమ్మన్నారు ఇక్కడికి? ఒకరు తీసుకురమ్మంటే కాఫీ నీళ్లు కాదు కదా, కుడితి నీళ్లు కూడా తీసుకొచ్చావని కాదు, చూడు బుల్లెమ్మా, నాకు మా అత్త అంటే ఇష్టం, మా అత్తకు నువ్వంటే ఇష్టం, ఏదో బుల్లెమ్మకు తీసుకెళ్లి కాఫీ నీళ్లు ఇచ్చిరా అంటే తీసుకొచ్చా. ఇష్టం ఉంటే తాగు, లేకపోతే నిద్ర పోసుకుని తలంటుకు. నీకు ఉంది. ఏమున్నది? పొగరు. పొగరే కాదు,
ఏరా శివయ్య వంటరగా కూర్చున్నావే గోపన్న లేకపోతే ఏమీ తోచట్లేదు కదూ నాకు అలాగే ఉందిరా ఏనాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళని బిడ్డ కొత్త చోటుకు వెళ్ళాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏమో నీకు అన్నం పెడతాను తిందూ గంద్రా విరగబాటు పరువు చెడు వినవే చందనపు బొమ్మ